అని దేశాన్ని పట్టి పీడిస్తున్న వేళ రాజకీయంగా పబ్బాన్ని గడుపుకోవడం ఏమాత్రం సరికాదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా కాంగ్రెస్ పార్టీని ఎద్దేవా చేశారు. లాక్డౌన్ పెడితే గతంలో వగ్గోలు పెట్టిన కాంగ్రెస్ ఇప్పుడు లాక్డౌన్ పెట్టడం లేదని రచ్చ చేయడం వారి ఆలోచన ధోరణికి అద్దం పడుతుందని నడ్డా ఆ పార్టీపై విరుచుకుపడ్డారు. కరోనాను అడ్డుకోవడానికి కేంద్రం ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్తుందో కాంగ్రెస్ ఆ వాస్తవాలన్నింటినీ విస్మరించి అసత్య ప్రచారానికి ఏ విధంగా దిగుతుందో సవివరంగా తెలియజేస్తూ జేపీ నడ్డా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాసిన లేఖ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అనుకోకుండా వచ్చి పడిన కరోనా ఉపద్రవం నుంచి దేశాన్ని కాపాడడానికి మోదీ హయాంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏ విధంగా కృషి చేస్తూ వచ్చిందో జేపీ నడ్డా సోనియా గాంధీకి 4 పేజీల లేఖను రాసి అందులో వివరించారు. 7 దశాబ్దాల నుంచి వస్తున్న ఆరోగ్య వ్యవస్థను ఒక్కసారిగా కరోనాను తట్టుకునే విధంగా ఎలా పటిష్టం చేయడం జరిగిందో, వ్యాక్సిన్ తీసుకొని రావడం వెనుక కేంద్రం ఏ విధంగా కృషి చేసిందో ఆయన ఆ లేఖలో వివరించారు. కరోనా వెలుగు చూసినప్పటి నుంచి ప్రధాని మోదీ అన్ని అస్త్రశస్త్రాలను సంధిస్తూ పనిచేస్తున్నారని, మందులు పరికరాలను దేశ నలుమూలలకు సమకూర్చేందుకు కృషి చేశామన్నారు. అదేవిధంగా 2020లో భారత ప్రభుత్వం 80 కోట్ల మంది భారతీయులకు 8 నెలల పాటు ఉచితంగా రేషన్ ఇచ్చిందని లేఖలో రాసిన ఆయన ఇప్పటికీ కూడా ఇస్తూనే ఉందన్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి పనిచేస్తున్న మోదీ ప్రభుత్వాన్ని విమర్శించడం ఏమాత్రం సరికాదన్నారు నడ్డా. ఫస్ట్వేవ్ను అడ్డుకోవడానికి లాక్డౌన్ పెట్టినప్పుడు లాక్డౌన్ ఎందుకు అని గగ్గోలు పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మాత్రం లాక్డౌన్ పెట్టాలని డిమాండ్ చేస్తూ విమర్శలకు దిగడం ఏమాత్రం సమంజసం అని అందులో సోనియా గాంధీని ప్రశ్నించారు నడ్డా. అదేవిధంగా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతారహితంగా వ్యవహరించి కోవిడ్ మార్గదర్శకాలను తుంగలోకి తొక్కేయడంతోనే నేడు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చిందని నడ్డా అన్నారు. ఇక టీకా విషయంలో కూడా కాంగ్రెస్ గందరగోళానికి తెరతీసిందన్న ఆయన ఆ పార్టీ వ్యాక్సిన్పై దుష్ప్రచారం చేసిందన్నారు. అదే ఇప్పుడు మోదీ ప్రభుత్వం వ్యాక్సిన్ కోసం చేస్తున్న ప్రయత్నాలను విదేశాలు మెచ్చుకుంటున్నాయని చెప్పారు. ఇక ఒకప్పుడు పార్లమెంట్ కొత్త భవన నిర్మాణం అవసరమని చెప్పిన యూపీఏ ఇప్పుడు మాట మార్చడం ఏమాత్రం సరికాదని చురుకల్లడించారు నడ్డా తాను రాసిన లేఖలో. సెంట్రల్ విస్టా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నిర్మిస్తున్న కొత్త అసెంబ్లీ సముదాయంపై పరస్పరం భిన్న వైఖరులు అనుసరిస్తున్న కాంగ్రెస్ ద్వంద్వ నీతిని ప్రజలు అర్థం చేసుకుంటున్నారన్నారు నడ్డా. ఇలాంటి సమయాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రవర్తన కరోనా యోధుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉందని, దీంతో కరోనాపై పోరు బలహీన పరిచినట్టు అవుతుందని ఆయన లేఖలో పేర్కొన్నారు.